కార్తీక మాసం కదండి, పుణ్యనది స్నానానికని నేను మా ఫ్రెండ్స్తో బయలుదేరాను. అయితే వెళ్తూ వెళ్తూ మనకి మధ్యలో పెద్దమ్మ తల్లి గుడి కూడా ఉంది కదండి, అక్కడికి కూడా వెళ్ళాము. అసలు మెయిన్ పర్పస్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఉషా ఉంది చూశారు, వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ కుదిరింది, సో వెళ్తూ వెళ్తూ పెళ్లి పత్రిక అక్కడ పెట్టి వెళ్దామని బయలుదేరాము. అసలు జనరల్గా అయితే మేము ఒక 10 మందికి తగ్గకుండా పుణ్యనది స్నానానికి ప్రతి కార్తీక మాసం వెళ్తూ ఉంటాము. కానీ ఈరోజు ఈసారి ఏమైందంటే, కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఫ్రెండ్స్ వేరు వేరు ప్రదేశాల్లో ఉండటం మూలాన ఈసారి మేము ముగ్గురమే వెళ్ళడానికి వీలైంది. సో ఇక్కడికి వచ్చేసాము. ఇది ధ్వజస్తంభం అన్నమాట పెద్దమ్మ తల్లి గుళ్ళో. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని ప్రదక్షిణలు చేసుకొని మేము పెద్దమ్మ తల్లి దర్శనం చాలా బాగా జరిగిందండి, చాలా బాగా కనిపించింది. అక్కడ నుంచి భద్రాచలం వచ్చేసాము. భద్రాచలంలో నది స్నానం చేసాము. నది స్నానం చేశాక ఇక్కడ గట్టున్న చూడండి దీపాలు వెలిగించుకొని చక్కగా అందరం ముగ్గురం కూడా హారతి ఇచ్చుకున్నాము. చక్కగా పళ్ళు ప్రసాదం పెట్టుకొని ఒకరికొకరికి తాంబూలాలు ఇచ్చుకున్నాము. అటు తర్వాత ఇంకా ముగ్గురం కలిసి ఎవరి వాళ్ళు చక్కగా మేము దొప్పెల్లో అరటి దొప్పెల్లో వెలిగించుకున్నో తీసుకుని వెళ్ళి నదిలో వదిలేసి ఎప్పటిలాగే దండం పెట్టుకొని వచ్చాము. అయితే విశేషం ఏంటంటే, ప్రతిసారి మేము పొద్దున్నే వెళ్ళేవాళ్ళము, ఈసారి మాత్రం సాయంత్రం వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే మెయిన్గా ఉషా వాళ్ళ చెప్పాను కదా, వాళ్ళ బాబు మ్యారేజ్ పత్రిక పెడదానికని. ఇంకా అక్కడ నుంచి మేము భద్రాచలం వెళ్ళిపోయి పైన రాములవారి టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ నుంచి బయలుదేరి మేము బట్టలు మార్చేసుకొని చీరలు కట్టుకొని వస్తూ వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదండి, దర్శనం చేసుకున్నాము. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది కదండి, దర్శనాలు చేసుకొని అక్కడ ఇంకా దీపాలు వెలిగించుకున్నాము. ఇక్కడ మాకు చక్కగా దీపాలు పెట్టున్నాయి. మేము తెచ్చుకున్నటువంటి నూనెలు ఒత్తులు అన్నీ వేసేసి చక్కగా మనస్ఫూర్తిగా ముగ్గురం కూడా వెలిగించుకొని చక్కగా దండం పెట్టుకున్నాము. అయితే ఈలోగానే అక్కడ పల్లకి సేవ కూడా మొదలైందండి. అయితే అక్కడ అంతా చక్కగా ఉత్సవమూర్తులను పెట్టి పల్లకి సేవ కోసం అన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడ చక్కగా ముగ్గురం కూడా దీపాలు వెలిగించుకున్నాము. వెలిగించుకొని మధ్య మధ్యలో, అయ్యో మనం ఈసారి మన ఫ్రెండ్స్ ఎవరు లేరు, మనం ముగ్గురమే అయిపోయామే, ప్రతిసారి 10 మందికి తగ్గకుండా వచ్చేవాళ్ళం, చక్కగా మేము అక్కడ స్నానాలు చేసి దీపాలు వెలిగించుకొని మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళి 10 మంది చక్కగా బాగా గెంతులేసి ఆడుకొని రకరకాలుగా ఫోటోలు దిగి ప్రతి సంవత్సరం అలా ఉండేది. కానీ ఈసారి మరీ ముగ్గురమే అయిపోయాము. ఇంకా అసలు అది వాళ్ళని బాగా మిస్ అయ్యామని మాత్రం చాలా అనిపించింది మాకు. ప్రతిసారి ప్రతి అడుగడుగున వాళ్ళందరినీ మేము తలుచుకున్నాము. చూడాలి మళ్ళీ కార్తీక మాసం అయిపోయేంతలో మధ్యలో ఒకసారి మళ్ళీ ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాం. ఈసారి వెళ్ళేటప్పుడు అందరం కలిసి వెళ్దామని అనుకుంటున్నాం. చూడాలి ఎంతవరకు సాధ్యమవుతుందో. ఈసారి కనుక అందరం కలిసి వెళ్తే కనుక అండి తప్పకుండా వీడియో తీసి మీకు ప్రజెంట్ చేస్తాను. చూడండి అదిగోండి పల్లకి సేవ మొదలైంది. రాముల వారు, సీతమ్మ, లక్ష్మణుడు చక్కగా అందరూ మోసుకొని వెళ్తున్న పల్లకి సేవలో పల్లకి సేవను చూసే దర్శన భాగ్యం కలిగినందుకు మేము చాలా సంతోషించామండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. పూజారి గారు పూజ చేస్తున్నారు. మేము గుళ్ళోకి వెళ్ళినప్పుడు, రామలస్వామి టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మూలవీరు అట్టుకుడి చూసామండి. అక్కడ అసలు దర్శనం అయితే రాత్రిపూట అవటం మూలన ఏంటో కానీ చక్కగా డైరెక్ట్గా వెళ్ళిపోయాము. దర్శనం చాలా బాగా జరిగింది, మంచిగా అనిపించింది. అక్కడ కూడా రాములవారి పాదాల దగ్గర ఒక పత్రిక పెట్టాము, మళ్ళీ లోపల అమ్మవారి దగ్గర ఒక పత్రిక పెట్టేసాము. హ్యాపీగా వచ్చేసాం.